చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీ వరకునే ఆపేస్తున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్ సో మీ పార్టీ వస్తే మీరు ఏం చేస్తారు ఈ మా ప్రాబ్లం యొక్క మా ప్రాబ్లం మీద ఎంత వరకు ఫోకస్ చేస్తారు మా నేను కూడా ఎంబీఏ చేశా సో ఎంబీఏ విలువ ఏంటో నాకు తెలుసు ఈ రోజు రాజకీయాల్లో గాని అటు వ్యాపారంలో గాని డిస్కషన్ జరిగినప్పుడు నాకు థాట్స్ వచ్చిన థాట్ ప్రాసెస్ డెవలప్ అయినా దానికి కారణం ఎంబీఏ దాని విలువ ఏంటో నాకు తెలుసు గతంలో బాబు గారే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం అది ఎత్తేసింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము అంతేకాదు ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫీ రీఎంబర్స్మెంట్ విధానం వల్ల మీరందరూ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సింపుల్ గా మీ తల్లి అకౌంట్లో వేసాము లేదంటే మీ నాన్న అకౌంట్లో వేసాము డబ్బులు మేము కాలేజీకి కట్టాల్సిన అవసరం లేదంటున్నారు దానివల్ల ఈరోజు హాల్ టికెట్ రావాలన్నా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి గ్రాడ్యుయేట్ అయ్యి మార్క్ లిస్ట్ చేతికి రావాలన్నా ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల ఈరోజు మీరందరూ ఇబ్బంది పడుతున్నారు నేను మదనపల్లి చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక తండ్రి ఆయన ఆవేదన చెప్పాడు అప్పుడే అప్పు చేసి 180,000 రూపాయలు ఫీ కట్టి మార్క్ లిస్ట్ ఇంటికి తీసుకెళ్తున్నారు ఆయన అన్నారు నాకంటే ఆ స్థాయి ఉంది 180,000 రూపాయలు అప్పించేవాళ్ళు నాకు ఉన్నారు కానీ నాలాంటి పరిస్థితి ఇంకొక తల్లికి తండ్రికి రాకూడదు అది మీ బాధ్యత అని ఆయన నాకు చెప్పారు అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ పాత ఫీ రీఎంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీ అనే ఇష్యూ కాలేజ్ ప్రభుత్వం మధ్యనే పెడతాం మీరు హాయిగా వెళ్ళి బాగా చదువుకుని మళ్ళీ మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ హామీస్తున్నా హలో లోకేష్ గారు నా పేరు సాత్విక ఒక చిన్న క్వశ్చన్ అండి ఇప్పుడు చూసుకుంటే ప్రతి రంగాల్లోనూ ఆడవాళ్ళు ముందే ఉంటున్నారు బట్ వెన్ కమింగ్ టు పాలిటిక్స్ ఇట్ వాజ్ నాట్ లైక్ దట్ బికాస్ చాలా భయపడుతున్నారు ముందుకు రావడానికి ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు పదవిలో ఉన్న వాళ్ళకి ఎన్నెన్నో మాటలు అంటున్నారు ఎన్నెన్నో మాటలు పడాల్సి వస్తుంది ఇప్పుడు యువత ఆడవాళ్ళు రావాలి అంటే భయపడాల్సి వస్తుంది సో మీరు నాయకత్వానికి వచ్చాక దాని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారేమన్నా మార్పు చేస్తారా పాలిటిక్స్ ఇస్ నాట్ ఏ ఈజీ ప్లేస్ నన్ను కూడా ఎట్లా ట్రోల్ చేశారు మీ అందరు తెలుసు నేను ఎప్పుడు కాలేజీలో ఫోటోలు దిగింది తీసుకొచ్చి శాసనసభలో చూపిస్తున్నారు అంటే ఆనాడు చెప్పా నాకు కాలేజ్ లైఫ్ ఉంది వాళ్ళకి జైల్ లైఫ్ ఉంది అందుకే అసూయ పడుతున్నారని కానీ రాజకీయాల ద్వారానే సమాజంలో మనం మార్పు తీసుకురావచ్చు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే ఈరోజు సైబరాబాద్ అంతా అభివృద్ధి చెందింది ఆనాడు ఆయన ఒక ఇత్తనం వేశారు దాని పేరు సైబర్ టవర్ ప్రతిపక్షంలో ఉన్న ఆనాటి కాంగ్రెస్ పాలకులు అది ఎల్లంటి కడుతుంది ఆ బిల్డింగే కూలిపోతుందని కూడా ఎగతాళి చేశారు ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ అట్టనే ఉంది కానీ ఒక్క బిల్డింగ్ వల్ల ఆ ఒక్క సైబర్ టవర్ వల్ల ఒక్క ISB ద్వారా ఒక్క మైక్రోసాఫ్ట్ పెట్టుబడి ద్వారా ఆ సైబరాబాద్ ఈరోజు ఏ స్థాయికి వెళ్ళింది ఒక్కసారి ఆలోచించండి ఇది మేము ఎందుకు చెప్తున్నానంటే మనందరం వీఆర్ లివింగ్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్స్ దాదాపు చైనాతో పోల్చితే చైనాకి గత 20 సంవత్సరాల క్రితం ఎలాంటి డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే యువత ఉందో ఉండేదో ఇప్పుడు ఆ భారతదేశానికి ఉంది మీలాంటి యువత ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి కానీ ఎస్ ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ ప్లేస్ కానీ పోరాడాలి నమ్ముకున్న దానికోసం నిలబడాలి అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం ఆ మార్పు మనం తీసుకురాగలుగుతాం